నేను ఇశ్రాయేలు వారికి స్వస్థత కలుగజేయదలచగా ఎఫ్రాయిము దోషమును షోమ్రోను చెడుతనమును బయలుపడుచున్నది. జనులు మోసము అభ్యాసము చేసెదరు, కొల్లగాండ్రై లోపలికి చొరబడుదురు, బందిపోటు దొంగలై బయట దోచుకొందురు. తమ క్రియల చేత వారు చిక్కుపడియున్నను, అవి నా సముఖముననే జరిగినను, మన చెడుతనము ఆయన జ్ఞాపకము చేసుకొనడని తమలో తాము అనుకొందురు. వారు చేయు చెడుతనమును చూచి రాజు సంతోషించును, వారు కల్లలాడుట అధిపతులు విని సంతోషింతురు. రొట్టెలు కాల్చివాడు ముద్ద పిసికిన తరువాత ముద్దంతయు పొంగు వరకు పొయ్యిని అధికముగా వేడిమి చేసి ఊరకుండునట్లు వారందరూ మానని కామాతురత గలవారయ్యున్నారు. మన రాజు దినమున అధిపతులు అతని ద్రాక్షారస బలము చేత మత్తిల్లి జబ్బుపడిరి. రాజు తానే అపహాసకులకు చెలికాడాయను. పొయ్యిలో పడినట్లు వారు తమ హృదయములను మాటలోనికి తెచ్చుకొనియున్నారు. తమలో రొట్టెలు కాల్చువాడు రాత్రియంతయు నిద్రపోయినను ఉదయమున పొయ్యి బహుమంట మండి కాల్చున్నది. పొయ్యి కాలునట్లు వారందరూ బహుమంట మండి తమ న్యాయాధిపతులను మృంగివేయుదురు. వారి రాజులందరూ కూలిరి, వారిలో నన్ను స్మరించువాడొకడునూ లేడు. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయెను, ఎఫ్రాయిము ఎవరునూ త్రిప్పివేయని అప్పము వంటి వాడాయెను. అన్యులు అతని బలమును మృంగివేసినను అది అతనికి తెలియకపోయెను. తన తలమీద నెరసిన వెంట్రుకలు కనబడుచున్నను అది అతనికి తెలియదు. ఇశ్రాయేలునకు అతిశయాస్పదము అతని మీద సాక్ష్యము పలుకును. ఇంత జరిగినను వారు తమ దేవుడైన యెహోవా యొద్దకు తిరుగకయున్నారు, ఆయనను వెదకకయున్నారు. ఎఫ్రాయిము బుద్ధిలేని పిరికిగుండగల గువ్వయాయను. వారు ఐగుప్తీయులను పిలుచుకొందురు, అశ్శూరియుల యొద్దకు పోవుదురు. వారు వెళ్ళగా నేను వారిపైని నా వల వేయుదును. ఆకాశ పక్షులను ఒకడు కొట్టినట్లు వారిని పడగొట్టుదును. వారి సమాజమునకు నేను ప్రకటించిన ప్రకారము నేను వారిని శిక్షింతును. వారికి శ్రమ కలుగును, వారు నన్ను విసర్జించి తప్పిపోయియున్నారు. వారికి నాశనము కలుగును, వారు నా మీద తిరుగుబాటు చేసియున్నారు. వారికి క్షయము సంభవించును, నేను వారిని విమోచింప కోరియున్నాను. వారు నా మీద అబద్ధములు చెప్పుదురు, హృదయపూర్వకముగా నన్ను బతిమాలికొనగా శయ్యల మీద పరుండి కేకలు వేయుదురు. నన్ను విసర్జించి ధాన్య మద్యములు కావలనని వారు గుంపులు కూడుదురు. నేను వారికి బుద్ధి నేర్పి వారిని బలపరిచినను, వారు నా మీద దుర్యోచనలు చేయుదురు. వారు తిరుగుదురు గాని సర్వోన్నతుడైన వాని యొద్దకు తిరుగరు. వారు అక్కరకు రాని విల్లువలేనున్నారు. వారి అధిపతులు తాము పలికిన గర్వపు మాటలో చిక్కుబడి కత్తిపాలగుదురు. ఈలాగున వారు ఐగుప్తు దేశములో అపహాస్యము నొందుదురు.